మనం మనుషులం బల్యం వేణుమాధవ్ టాక్ షోలో రెండవ భాగం పార్ట్ టూ ఈ మానవీయ కోణాల గురించి చర్చించుకుంటున్నాం కదా మనము మన మనుషులం పేరిట అంటే మన మనుషులం అని గుర్తు చేస్తున్నాను కదా ఎపిసోడ్స్లో ఈ ఎపిసోడ్లో ఇంకొన్ని విశేషాలు మనం చర్చించుకుందాం మన లక్షణాలను గురించి ఇంకోటి ఏంటంటే స్మైల్ అనేటువంటి ఒక పదం జీవితంలో చాలా ఇంపార్టెంట్ భూమికను పోషిస్తుంది ఈ స్మైల్ గురించి పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్లో మా గురువుగారు చొక్కా వెంకటరమణ గారు మ్యాజిక్ షాప్లీన్గా పేరు పొందినటువంటి ఉత్తేజు తదితర సినిమా నటులకు కూడా గురువైనటువంటి చొక్కా వెంకటరమణ గారు నాకు గురువుగారని చెప్పడానికి నేను గర్విస్తున్నాను ఆయన కొన్ని గొప్ప విశేషాలు దీని విషయంలో చెప్పేవారు రీసెంట్గా నేను రాత్రి కూడా ఫోన్ మాట్లాడాను ఆయన స్మైల్ గురించి చెప్పారు అది డిస్కస్ చేయాలనిపించింది స్మైల్ అనేది జీవితంలో చాలా ముఖ్యమైన భూమికను పోషిస్తుంది మనకు గుర్తు తెలియని వ్యక్తుల్ని కూడా ఒక స్మైల్తో మనం ఆకట్టుకోవచ్చు స్మైల్ లేని వ్యక్తుల్ని కౌంటర్ మీద కూడా కూర్చోబెట్టారు ఇంట్లో కానీ వీధిలో కానీ స్మైల్ చేస్తూ ఆ పలకరింపు ఏదైతే చేస్తామో ఆ చిరునవ్వే ఎన్నో విధాల మనల్ని కాపాడుతుంది రక్షిస్తుంది గౌరవం తెప్పి తీసుకొస్తుంది స్నేహాన్ని పంచుతుంది ఉదాహరణకు వ్యక్తిని టైం అడిగాను ఏమండి టైం ఎంత అంటే చెప్తారు కానీ ఏమండి టైం ఎంత అంటే ఏమండి అన్నా కూడా చెప్పరు అటు చూసి నాకు లేదుపో చూసుకోపో అంటాడు అంటే ఒక చిరునవ్వు ఒక తెలియని వ్యక్తిని రోజు మనం అలా చిన్న చిరునవ్వు చదివితే మూడో రోజు నమస్కారం పెడతాడు నాలుగో రోజు మాట్లాడతాడు ఐదో రోజు పరిచయం ఏర్పడుతుంది ఆరో రోజు ఏ సాయం కూడా ఉపయోగపడతాడు ఓ చిన్న స్మైల్తో ఒక శత్రువుని కూడా మనం మిత్రువుగా మార్చుకోవచ్చు ఈ రకంగా స్మైల్ అనేది ముఖ్యమైన భూమిక వహిస్తే మా గురుగారు కనిపెట్టిన ఒక చిన్న ఆ స్మైల్కి అబ్రవేషన్ లాగా చేసి కొన్ని మంచి పదాలని చెప్పారు ఆయన అదేంటంటే స్మైల్ ఎస్ అంటే మొదట అక్షరం ఎస్ అంటే స్మైల్ మనం చెప్పుకుంది ఇప్పుడు చిరునవ్వు సో చిరునవ్వుతో ఏదైనా కొనవచ్చు ఏదైనా సాధించవచ్చు అది ఫ్రీ మనకి సో చాలా విలువైన మంత్రం అన్నమాట స్మైల్ అంటే ఆ తర్వాత ఎం ఎం అంటే మెన్షన్ యువర్ నేమ్ మెన్షన్ యువర్ నేమ్ అంటే ప్రతి వ్యక్తికి తన పేరు మీద తనకి అభిమానం ఉంటుంది అంటే ఉదాహరణకు ఆయన పేరు అప్పరా అనుకోండి అప్పారావు గారు అప్పరా గారు అప్పారావు గారు అని ప్రతిసార్లు మనం మెన్షన్ చేస్తే వింటుంటే హాయిగా అనిపిస్తుంది హలో ఇదిగో చూడు అంటే బాధపడతారు అట్లా ఒక పనివాడు అతని పేరు రాము అనుకుందాం ఒరే రాము చాయ్ తీసుకురాపో అన్నాం అనుకోండి ఇంట్లో ఎవరైనా గెస్టులు వస్తాయి లేదా నీళ్ళు తీసుకురాపో అన్నాం అనుకోండి వాడు విస విస నన్ను పేరు పెట్టి వీలు కూడా వేడి నేను మనుషులు కదా నాకు ఒక పేరు ఎడిచింది కదా అని మనసులో తిట్టుకుంటూ ఆ అక్కడ గ్లాసు ఒకవేళ చెత్తలో ఉంటే కూడా అట్లాగే తీసుకొని ఆ మూత మీద చెత్త పడ్డ అట్లాగే ముంచుకొని టప్పుని తీసుకొచ్చి స్టేబుల్ మీద పెట్టి వెళ్ళిపోతాడు వాడు వాడు కోపం ఆ పెట్టే ధ్వనిలోనే మనకు అర్థమైపోతుంది దానికి రీజను ఒక కొందరు గ్రహిస్తారు కొందరు గ్రహించకుండా గ్రహించలేరు అదే అదే పరివాడిని నిజీతం తీసుకుంటాం వాడు బ్రతకడానికి తీసుకుంటున్నాడు చదువు సందే లేనందుకో లేకుండా వాని పరిస్థితులు బాగాలేనందుకో మన దగ్గర పనిచేశాడు కాబట్టి వానికి కూడా వ్యక్తిత్వం వానికి కూడా ఒక వ్యక్తిత్వం పేరు అవన్నీ ఉన్నాయి కాబట్టి గౌరవించి రాము కొంచెం నీళ్ళు తీసుకుని నాన్న అన్నాం అనుకోండి వెంటనే ఆ గ్లాసుని చక్కగా తూమి కడిగి మంచి శుభ్రంగా నీళ్ళు తీసుకొని చాలా బుద్ధిగా తీసుకొచ్చి శ్రద్ధగా అక్కడ చప్పుడు రాకుండా అలా టేబుల్ మీద అలా పెట్టి చిన్న స్మైల్ ఇచ్చి తెచ్చనయ్య గారు అని అనడము తెచ్చానండి అనడం ఏదో ఒకటి చేస్తే గెస్ట్ల ముందు గౌరవంగా ఉంటుంది ఆ తీసుకునే వాళ్ళు అబ్బాయి బాగా తీసుకున్నారంటాడు ఇక్కడ చేసింది ఖర్చు పెట్టింది ఏంటి అతనికి డబ్బు ఇవ్వలేదు మనం ఎటువంటి ప్రమోషన్ ఆఫర్ చేయలేదు ఎటువంటి లంచం ఇవ్వలేదు అక్కడ చేసింది ఏంటంటే తన పేరుని మెన్షన్ చేశాం అంటే అతని పేరుని అతను గుర్తు చేసాం ఎవరి పేరు వాళ్ళకి ఇష్టం కాబట్టి ఆ పేరుని గుర్తు చేసాం ఆ యొక్క ఏదైతే మనము ఆ పేరుని చెప్పామో దానికి అతను సంతృప్తి చెందాడు ఎవరికి కూడా వాళ్ళ పేరంటే వాళ్ళకి ఇష్టం సో ఆ రకంగా మనము మెన్షన్ అనేది ఉంటుంది స్మైల్లో మొదటి అక్షరం ఎస్ అంటే స్మైల్ ఎం అంటే మెన్షన్ ద నేమ్ ఇక మూడవది ఐ ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ అంటే ఏంది ప్రతి వ్యక్తికి అభిరుచులు ఉంటాయి ఎవరి ఇంట్రెస్ట్ని బట్టి ఇప్పుడు ఉదాహరణకు ఒక అతనికి సినిమా అంటే ఇంట్రెస్ట్ దాకే అనుకోండి సినిమా ఇంట్రెస్ట్ ఎవరైనా సినిమా గురించి మాట్లాడితే మనం మాట్లాడతాం దాని గురించి ఇంట్రెస్ట్ కాబట్టి నాకు రంగస్థలం అంటే ఇష్టం రంగస్థలం గురించి ఎవరని చెప్తే చాలా ఇంట్రెస్ట్గా వింటాం సో ఎవరి ఇంట్రెస్ట్ బట్టి వాళ్ళకు మాట్లాడితే వాళ్ళు వినడానికి అవకాశం ఉంటుంది కానీ ఇంట్రెస్ట్ లేని విషయాలు మాట్లాడితే ఇంట్రెస్ట్ ఎవరికి కూడా అనిపించదు కాబట్టి ఇంట్రెస్ట్ ఆసక్తి ఎవరైతే చూపిస్తారో ఆ సబ్జెక్ట్ మీద మాట్లాడితే మనకు రెస్పాన్స్ వస్తుంది అంతే కదా ఇప్పుడు స్టూడెంట్స్ ఉంటారు స్టూడెంట్స్ అంటే జనరల్లీ వాళ్ళకి ఎక్కువ చదువు గురించి కానీ లేకుంటే వాళ్ళకి ఏదైనా సినిమాల గురించి కానీ లేకుంటే ఇంకేదన్నా వ్యాపకాల గురించి కానీ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది ఆ ఇంట్రెస్ట్ గురించి మాట్లాడితే వాళ్ళు దాని గురించి మనకు రెస్పాండ్ అవుతారు ఇంట్రెస్ట్ లేని సబ్జెక్ట్ చెప్తే వాళ్ళు వినరు వినిపించుకోరు ఇది నా ఈ షో అయినా సరే మనకి ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్ గురించి మాట్లాడితేనే వాళ్ళు పలుకుతారు మనకి అట్లాగే ఐ ఇంట్రెస్ట్ అయిపోయింది కదా ఆ తర్వాత ఎల్ లిజనింగ్ లిజనింగ్ అంటే ఏంటి వినం వినడం అంటే అవతల వాళ్ళు చెప్పింది వినాలి మనం ఇప్పుడు ఉదాహరణకు నాకు కథను మన తన బాధలు ఏదో చెప్పాలనుకుంటారు జనరల్లీ మనుషులు తమ చేసిన గొప్పలు కానీ తమ చేసినటువంటి పనులు కానీ లేకుంటే తమ అనుభవించినటువంటి బాధలు కానీ అవతల వాళ్ళకి చెప్పాలనుకుంటారు ఆ విన్నవాళ్ళు వాళ్ళకి మిత్రులు అవుతారు వినని వాళ్ళు అహంకారులుగా కనబడతారు ఉదాహరణకు ఒక ఆయన ఏదో చదువు చెప్తున్నాడు నాకు ఇలా జరిగిందండి అలాంటి ఆదే ఆపయ్యా నేను చెప్పేది విను అన్నావు అనుకోండి అమ్మవాడికి పొగర్రా అంటారు ఈ పొగరు అని అనిపించుకోవడానికి అక్కడ ఏం లేదు అతను చెప్పేది మనం వినలేదు అంతే వింటే మంచివాడు వినకపోతే పొగరబోదు అహంకారి సో కాబట్టి ఆ వినడం అనేది నేర్చుకోవాలి లిజనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ మనిషి ఇప్పుడు మనం ఏం పెట్టినా వానికి ఇష్టం ఉండదు మనం ఏం తినిపించినా వానికి గుర్తుండదు కానీ వాళ్ళు చెప్పే బాధ ఏదైనా ఉంటుందో అది విన్నాం అనుకోండి చాలా హాయిగా వాళ్ళు అంతా చెప్పుకున్నాక ఆ లాస్ట్లో మనం ఏం చెప్తామో వాళ్ళు వింటారు గ్యారంటీగా ఒక లిజన్ ఒక గుడ్ లిజనర్కి ప్రతి ఒక్క వ్యక్తి బాధిసైపోతాడు ఇప్పుడు ఉదాహరణకు మీరే మీ సమస్యను కానీ మీ ఏమన్నా బాగోగులు కానీ ఒక వ్యక్తికి చెప్తున్నారనుకోండి వాళ్ళు వింటున్నారనుకోండి తెలియకుండానే ఆ వింటున్న వ్యక్తికి ఈ చెప్తున్న వ్యక్తి సరెండర్ అయిపోతాడు అంటే నా మాట వింటున్నాడు వీళ్ళు అని చెప్పి అతను ఏం చేసేది ఉండదు జస్ట్ చెప్ ఇంట్రెస్ట్ ఉన్నా ఇంట్రెస్ట్ లేకున్నట్టు నటిస్తూ అని చెప్ ఓకే రైట్ సరే అట్లాగా అయ్యో అలా జరిగిందా దాని దగ్గర రియాక్షన్స్ అవి ఇస్తూ వెళ్ళారనుకోండి ఎంతో ఆత్మీయులై వెతుక్కుంటారు ఫోన్ చేస్తారు వాళ్ళ కోసం పడిచేస్తారు చేస్తారు వీళ్ళు సో ఆ రకంగా లిజనింగ్ ఆ రకంగా లిజనింగ్ అనేది ఇంపార్టెంట్ వినికిడ్ అనమాట వినాలి సో స్మైల్లో ఎస్ అంటే స్మైల్ అని చెప్పుకున్నాము ఎం అంటే మెన్షన్ ఏమని చెప్పుకున్నాము అయ్యంటే ఇంట్రెస్ట్ అని చెప్పుకున్నాము ఎల్ అంటే లిజనింగ్ అని చెప్పుకున్నాం మరి చివరి అక్షరం ఏంటి ఈ ఈ అంటే ఏంటి ఇంపతి ఇంపతి అంటే ఏంటి సింపతి పేరు విన్నాం ఈ ఇంపతి ఏంటి అని అనుకుంటాం కదా సింపతి అంటే సానుభూతి ఇంపతి అంటే సహానుభూతి అంటే వాళ్ళు కోణంలోంచి వాళ్ళ కోణంలోంచి మనం ఆలోచించడం దీనికి చిన్న ఉదాహరణ చెప్తా ఒక ఒక పెద్ద ఆయనకి ఒక ఆయన కలవడానికి వెళ్ళాడు ఒక పెద్ద ఆయన్ని ఓ పని మీద వెళ్తే సపోజ్ రెడ్డి గారు అనుకుందాం ఆ రెడ్డి గారి దగ్గరికి ఓ రావు గారు వెళ్ళారు రావు గారి పని మీద వెళ్తే రెడ్డి గారు ఏమన్నారు రేపు రావయ్యా అన్నాడు సరే అని చెప్పేసి ఇతను వచ్చేసాడు ఆ రెడ్డి గారు చాలా మంచి పేరుంది వెళ్తేనే సహకరిస్తాడన్న పేరుంది ఇతను ఏదో సాయం కోసం వెళ్ళాడు ఇంటికి వెళ్తే రేపు రా అన్నాడు సరేలే రేపు రా అమ్మన్నాడు కదా అని చెప్పేసి ఆ మర్నాడు వెళ్ళాడు ఆ మర్నాడు వెళ్తే అయ్యో నేను రమ్మన్నాను కానీ ఇవాళ కుదరట్లేదు ఇంక రేపు ఎల్లుండి రాపో అన్నాడు సరే అని చెప్పేసి ఎల్లుండి వెళ్ళాడు ఇతను ఎల్లుండి వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ అతను కలవగానే నన్ను చూసి అయ్యో నేను రమ్మన్నాను కదా అయ్యో ఇవాళ కుదరట్లేదు ఒక మూడు రోజుల తర్వాత రాపో అన్నాడు సరే అని చెప్పి మూడు రోజుల తర్వాత వస్తానని చెప్పి ఇతను విసుక్కుంటూ వెళ్ళిపోయాడు ఆ తర్వాత మళ్ళీ వెళ్ళాడు మళ్ళీ వెళ్ళిన అయ్యో నేను చూసుకోకుండా చెప్పాను వారం రోజుల తర్వాత రండి అన్నాడు మళ్ళీ బయటకు వచ్చాడు బయటకు వచ్చి ఇంకా అయిపోయింది వీడికి బాగా పొగరు డబ్బు ఉంది అందరు సాయం చేస్తారని దేవుడు అని పేరు తెచ్చుకున్నాడు కానీ మంచోడు కాదు ఇతను మరి జనాలు ఎందుకు ఇతను మంచోడు అంటారో మనకు తెలియదు అని చెప్పేసి తిట్టుకుంటూ కోపంగా వెళ్ళిపోతుంటే అక్కడ గమనించి ఒక వ్యక్తి ఏమండి ఎవరి గురించి మీరు మాట్లాడుతున్నారు రెడ్డి గారి గురించి అండి ఏం మాట్లాడుతున్నారండి ఏంటండి రమ్మన్నాడు రమ్మంటే ఏమో పెద్ద అయినా మంచోడు అని చెప్పి అందరు చెప్తుంటే నేను వచ్చి సాయం కోసం వచ్చాను అంటే సాయం కోసం రావడమే అతని కోసం ఇతను ఏదో మెహర్బాని చేస్తున్నట్టు చెప్పుకుంటున్నాడు ఇతను వచ్చాను వచ్చిన తర్వాత మరి అటెండ్ కావచ్చు కదండి ఏదో ఇస్తే ఇస్తానని చెప్పాలి లేకపోతే లేదని చెప్పాలి కదండి చూడండి రేపు రా అన్నాడు ఆ రేపు అయిన తర్వాత మళ్ళీ ఎల్లుండి రమ్మన్నాడు ఆ తర్వాత మూడు రోజుల తర్వాత రమ్మన్నాడు ఆ తర్వాత వస్తే వారం తర్వాత రమ్మన్నాడు ఏంటండి ఏదైనా సాయం చేస్తే చేయాలి లేక లేదు ఇప్పటికీ ఎనిమిది సార్లు తిరిగానండి అని అంటే ఏమయ్యా నీకు కొంచెం ఆలోచన ఉందా గబాల్ని ఎవరు పడితే ఏది పడితే అది మాట్లాడేస్తావా రెడ్డి గారు దేవుడు తెలుసా అండి ఎంత దేవుడు ఎనిమిది సార్లు తిప్పాడండి అసలు నీకు అసలు నీ కోణం నుంచి నువ్వు ఆలోచిస్తున్నావు కానీ ఇంపతి అదే అనమాట అతని కోణంలోంచి నువ్వు ఆలోచించలేదు అతని కోణం అదేది ఇంపతి అతని కోణం ఏంటి అండి అతని కోణం అని అంటే నిన్ను రమ్మన్నాడు కదా ముందైనా ఆ రమ్మన్న రోజు రాత్రి వాళ్ళ ఇంట్లో నాన్నగారు వాళ్ళ నాన్నగారు చనిపోయారు ఆ నాన్నగారు చనిపోయిన రోజు నువ్వు ఇంటికి వెళ్ళావు ఆ వాటి ఎందుకని చెప్పడం కబురు బాధ పెట్టడం ఎందుకని అతను రేపు రా అన్నాడు ఆ రేపు మళ్ళా రేపు వచ్చేసరికి ఆ రోజు ఏదో దూరం నుంచి ఎవరు రావాలో ఆ అంత్యక్రియలు ఆ రోజు జరిగాయి కాబట్టి ఆయన ఆ పని మీద వెళ్ళి వచ్చిన టైంలో నువ్వు కలిసావు వచ్చిన తర్వాత మళ్ళీ మూడు రోజుల తర్వాత అన్నాడు ఆ తర్వాత అనుకోకుండా ఆ రోజు పంతులు మూడొద్దులు ఏదో పెడితే ఆ టెన్షన్లో మళ్ళీ ఆయన ఏదో సంథింగ్ ఆ సంబంధించిన కార్యక్రమంలో మూడొద్దులు అప్పటికైపోయి ఉంటాయి దానికి సంబంధించిన ఏదో కార్యక్రమంలో తిరుగుతూ ఆ రోజు మళ్ళీ రా అన్నాడు ఆ తర్వాత దినాలో ఏదో వచ్చింది ఆ తర్వాత మళ్ళీ రా అన్నాడు వారం తర్వాత రమ్మన్నాడు సృష్టి అది ఉంది కాబట్టి అన్నీ క్లియర్ అయిపోయిన తర్వాత రమ్మన్నాడు నేను ఆ రకంగా నువ్వు మొత్తం ఎనిమిది సార్లు అనుకోకుండా ఆ డేట్ క్లాష్ అయింది నీకు అని అంటే ఒక్కసారికి ఇతని కళలో నీళ్ళు వచ్చాయో అని మరి చెప్పొచ్చు కదా అంటే ఆయన సుఖాన్ని పంచుకుంటాడు కానీ కష్టాన్ని చెప్పాడయ్యా ఎవరికి ఈ సగంగా అంటే అయ్యో నేను ఎంత తప్పుగా ఆలోచించాను ఆయన అహంకారి గర్విష్టి అనుకున్నాను సహాయం పొందడానికి వెళ్ళి నేను ఆయన గురించి అడుగా అనుకున్నానే అని చెప్పేసి ఇతను బాధపడ్డాడు ఇది ఇంపతి అంటే సహానుభూతి వాళ్ళ యొక్క ప్లేస్లో మనం ఉండి ఆలోచించడం ఇది ఎంతమంది ఆలోచిస్తారు ఆలోచించారు ఆలోచించకుండానే అపారధాలు జరుగుతూ ఉంటాయి ఎప్పుడే కానీ ఒక వ్యక్తి ఒక్కొక్క సందర్భంలో కోపడ్డా కూడా ఆ యొక్క సందర్భం ఏంటి అనేది తెలుసుకుంటూ వెళ్ళాలి నేను ఒక పెద్ద ఆయన నాకు రెగ్యులర్గా అన్ని రకాలుగా సహాయం సహకారాలు అందించే ఒక పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళాను వెళ్ళిన తర్వాత బాగా సరదాగా మాట్లాడుతుంటాడు ఆయన సరదాగా మాట్లాడుతూ ఉంటే ఆ సరదా చొరబం తీసుకొని నేనేం చేశానంటే ఆఫీస్ లోపలికి వెళ్ళిపోయి కూర్చున్నాను ఆ ఆఫీస్ లోపల ఏమైంది స్పీకర్ ఫోన్లో అతను కస్టమర్తో మాట్లాడుతూ వా కస్టమర్తో వాదులాడుతున్నాడు ఆయన అదంతా నేను విన్నాను విన్న తర్వాత ఒక్కసారి వెనక్కి తిరిగి చూసేసరికి నేను కనిపించాను ఒక్కసారి ఆయనకు వచ్చి వాళ్ళ కోపం వచ్చింది కోపం వచ్చి ఏమండి మీరు ఆఫీస్లో కూర్చోవాలి కదా మీరు ఇక్కడ దాకా ఎందుకు వచ్చారు లోపలికి అన్నారు అదేంటి ఎంత ఫ్రెండ్లీగా ఉంటాడు ఈయన ఇలానేశాడు ఏంటి అని చెప్పి లోపల బాధపడ్డా అని అన్నాడు ఇప్పుడు మీరే మీ ఇద్దరు కోట్లాడుతున్నారు మీ ఇంట్లో కొట్లాడుతూ ఉంటారు నేను పడుకున్న లోపలికి వస్తే పోరా అంటారు కదా అదేవిధంగా నా ఆఫీస్లో నేను వ్యక్తిగత విశేషాల్లో ఏందో నా బిజినెస్ మాట్లాడుకుంటున్నాడు మీరు అలా రావడం పద్ధతి కాదండి మీరు ఎంత క్లోజ్ అయినా బయట ఉండి నాకు వచ్చేటప్పుడు వచ్చినా అని చెప్పి వస్తే బాగుంటుంది కదండీ అన్నాడు నిజంగా నేను తొందరపడ్డానని చెప్పేసి అనుకున్నాను అంటే అవతల వ్యక్తి కోణంలో అవతల వ్యక్తి ఉన్నటువంటి పరిస్థితులు కూడా చూసుకొని మనం వెళ్తూ ఉండడం మన యొక్క ధర్మం అనమాట సో ఇవన్నీ సో చొక్కా వెంకటరమణ గారికి మరోసారి ధన్యవాదాలు ఎందుకంటే ఆయన నాకు పరిచయం కావడం వల్ల నాకు ఎంతో లాభాలు కలిగాయి వ్యక్తిత్వ వికాస తరగతుల గురించి ఆయన ఎన్నో చెప్తారు ఆయన మంచి మ్యాజిక్ షాప్లిన్గా మ్యాజిక్ చెప్పారు తర్వాత కథా రచయితగా ఎడిటర్గా ఎంతో పేరు తెచ్చుకున్నాడు ముఖ్యంగా బాల సాహిత్యంలో ఆయన కేంద్ర ప్రభుత్వ అవార్డు కూడా సాధించి ఉన్నారు ఆయన బాలచంద్రిక పత్రికకి మొట్టమొదటిసారి ఆయన నన్ను పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఏప్రిల్ సంచిక జనవరిలో పరిచయం అయ్యారు ఏప్రిల్ సంచికలో ఒకేసారి రెండు కథలు మనశ్శాంతి శాసనం అనే రెండు కథలు శివ సినిమా మొట్టమొదటి డిజైన్ చేసినటువంటి అందులో శివ అన్న కూతురు అంటే మురళీమోహన్ కూతురుగా యాక్ట్ చేసిన సుష్మానంద నాన్న ఆనంద్ ఆర్టిస్ట్గా సారేమో ఎడిటర్గా ఉండేవారు అప్పుడు ఆయన చొక్కా వెంకటరమణ గారు పంతొమ్మిది వందల ఎనభై ఏడు జనవరి ఇరవై తేదీన మా అప్పటి మాజీ మున్సిపల్ చైర్మన్ శివారెడ్డి గారు ఆహ్వానం మేరకు మ్యాజిక్ షో చేయడానికి వస్తే కూతుర్లు చిన్న కూతుర్లు అప్పుడు ముగ్గురు ఇప్పుడు పెళ్ళిళ్ళైపోయి సెటిల్ అయిపోయారు ఆ ముగ్గురు కూతుర్లతో డ్యాన్స్ ఒక షో చేసేవారు వారు ఆ షోకి ఇద్దరు పాపలు వచ్చారు ఆ రోజు ఈయన కలిసి షో చేస్తుంటే వెళ్ళి నేను జర్నలిస్ట్ నండి ఇంటర్వ్యూ చేస్తానంటే నన్ను చూసి ముచ్చటపడి బహువచనంతోనే సంబోధించి మీరు రండి రేపు బాలచంద్రకి నేను అక్కడ ఎయిటర్ రండి మీ అన్న అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత షాక్ నిజంగానే మంచి పొజిషన్లో ఉన్నాడు ఆయన వెళ్ళిన తర్వాత అంటే పెద్ద చూడ్డానికి పెద్ద పర్సనాలిటీ అనిపించకపోయినా గురుగారు కొంచెం షార్ట్గా ఉన్నా అక్కడికి వెళ్ళేసరికి ఆయన ఆ స్థానం చూసి నేను ఆశ్చర్యపోయాను అంటే చూస్తే ఆయన అనుకో మనం ఆ తర్వాత ఆయన రెగ్యులర్గా నన్ను ప్రోత్సహించడం ఈ రంగంలో నాకు గురువుగా నిలబడి అన్ని విధాలు చేయడం తర్వాత ఆయన వ్యక్తిత్వ వికాసం జీవితంలో ఎలా జీవించాలి ఎవరితో ఎలా మాట్లాడాలి అనేది ఈ తరగతుల్లాగా నాకు ఫ్రీగా మూడు రోజులు వరుసగా ఒక ఇరానీ హోటల్ ఒక ఖైరతాబాద్ దగ్గర ఉండేవారు అప్పుడు సిగ్నల్ దగ్గర ఆ సిగ్నల్ లోపలికి శ్రీధర్ ఫంక్షన్ ప్లాజా దాటిన తర్వాత రైట్ సైడ్లో వాళ్ళు ఉండేవారు ఆయన వచ్చి ఛాయ్ తాగుతూ మధ్యాహ్నం పూట రోజు రెండు నుంచి ఐదు వరకు నేను ఉప్పల నుంచి వచ్చేవాడిని వచ్చినప్పుడు కూర్చోబెట్టి మూడు రోజులు వరుసగా ఆయన వ్యక్తిత్వంలో ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు ప్రజలతో ఎలా నడుచుకోవాలి ఎలా నడుచుకోకూడదో చెప్పారు అవే పాటించి నేను ఇవాళ ఈ స్థాయికి వచ్చాను సో గురుగారిని ఎప్పుడు కూడా మర్చిపో నేను చొక్కా వెంకటరమణ గారు నాకు నిజ జీవితంలో వ్యక్తిత్వ వికాసంలో గురు ఆ గురువుని మళ్ళీ నేను శాంతి సినిమాలో డైరెక్ట్ చేసి ఆ డబ్బింగ్ అప్పుడు మరి రాకపోతే కూడా గద్దించి మరి చేయించి తర్వాత ఏమనుకోవద్దు గురుగారు అంటే ఇక్కడ నువ్వు గురువయ్యా నాకని నాకు అని చెప్పి ఆయన సంస్కారాన్ని ప్రకటించారు అట్లాగా ఆయన శాంతి సినిమాలో చాలా ముఖ్యమైన భూమిక వహించారు దాన్ని హిందీలో నేను మళ్ళీ రీమేక్ రజాము రత ఇతరులతో చేసినప్పుడు అందులో కూడా తన క్యారెక్టర్ అయిన చేసి అన్నయ్య అంటూ తెలుగులో ఒక మంచి డైలాగ్ చెప్పేవాడు ఆయన జెన్నికి తమ్ముడుగా చేశారు అందులో సో మంచిగా యాక్ట్ చేశారు అటు నటుడుగా కూడా రాణించి డబ్బింగ్ కూడా తనే చెప్పుకొని ఆ రకంగా గురువుకు నేను గురువు కాగలిగాను ఏమైనప్పుడుగా చొక్క వెంకటరమణ గారు ఎందుకు ఒక గురువు చాలా మంచి మనిషి సో ఆయన చెప్పినటువంటి ఈ స్మైల్ అనే దాన్ని కూడా మళ్ళోసారి మీకు అందరికీ ఈ వ్యక్తిత్వ వికాస తరగతులు కూడా ఆయనకు మంచి ఫేమస్ అయ్యారు పట్టాభిరామ్ శిష్యుడు ఆయన మ్యాజిక్లో అట్లాగే వ్యక్తిత్వ వికాసంలో కూడా పట్టాభిరామ్ లాగారా చెప్పేవారు వారు కూడా సో మళ్ళీ చెప్తున్నా స్మైల్ అంటే గుర్తుపెట్టుకొని జీవితంలో విజయం సాధించాలంటే ఈ స్మైల్ ఫార్మ్లో చాలా పనికి వస్తుంది ఎస్ అంటే స్మైల్ ఎం అంటే మెన్షన్ ద నేమ్ అండ్ ఐ అంటే ఇంట్రెస్ట్ ఎల్ అంటే లిజనింగ్ ఈ అంటే ఇంపతి ఇవి తెలుసుకోండి మీరు ఎంతో జీవితంలో సక్సెస్ అవుతారు ముందుకెళ్తారు ఈ యొక్క ప్రాక్టికల్ ఎపిసోడ్ గురించి చొక్కా వెంకటరమణ గారికి మరోసారి ధన్యవాదాలతో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఎల్లప్పుడు మీ ఆదరాభిమాను ఆశించి మీ ఆల్రౌండర్ స్టార్ బల్యం వేణుమాధవ్ నమస్తే జై హింద్